గ్రహదేవాయ నమః. సర్వ భక్తులందరికీ కూడా సర్వకాల సర్వావస్థ సర్వ సమయమున సంపూర్ణంగా నిత్య జీవన మార్గములో ప్రతి ఒక్కరం కూడా వారి యొక్క జీవితములో ప్రతి పని కూడాను శుభకరంగా యోగకరంగా ఆనందకరంగా ఆ యొక్క విద్య అనుకోండి, ఉద్యోగం అనుకోండి, వివాహం అనుకోండి, సంతానం అనుకోండి, వ్యాపార వ్యవహారం అనుకోండి, ఆర్థిక విషయాలు అనుకోండి, లేకపోతే భార్యాభర్త అన్యోన్యత అనుకోండి, ఆరోగ్యపరమైన అనుకోండి, విదేశీయాలు అనుకోండి, కళారంగం అనుకోండి, సాంస్కృతిక రంగం అనుకోండి, ఒక రీసెర్చ్ సెంటర్ అనుకోండి, ఏదైనా కూడాను వారు చేసే ప్రతి పనులు సర్వులు కూడా సర్వశోభాయమానంగా సుఖమయంగా ఆనందమయంగా ఉండాలని మనం నిర్దిష్టంగా ఎప్పుడు కూడా యోచిస్తుంటాం. మనం దానికోసమే నిరంతరం కూడా కృషి చేస్తుంటాం. ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ కృషి చేయడం లేదు అనే దానికి అవకాశమే లేదు. ఇది నా 40 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నాను. ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి యొక్క స్థితిని బట్టి వాళ్ళు, ఎవరి అవకాశాన్ని బట్టి వారు, వారికున్న వసతులను బట్టి, వనరులను బట్టి, వాళ్ళకున్న ఆ పరిసరాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం అవలంబిస్తారు. కానీ ఏది అవలంబించినా ఏది చేసినా తన యొక్క కుటుంబాభివృద్ధి కోసం, తన ఆనందాభివృద్ధి కోసం, తన ఆరోగ్యాభివృద్ధి కోసం, తన యొక్క ధనాభివృద్ధి కోసమే సర్వ మానవులు జీవితం కొనసాగిస్తున్న మాట వాస్తవమా అవాస్తవం మీరు యోచించండి. అలాగే సర్వ నా భక్తులు కూడా వెళ్ళవేళలా కూడా ఎన్నో రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు అనుకోండి, అలాగే ఏదైనా సరే జప తర్పణ హోమాలు కానీ వీళ్ళని కూడా నిర్వర్తిస్తూనే ఉంటారు. నేను నిర్వర్తించరు లేరు కాదు అని ఎప్పుడు ఎవ్వరు కూడాను అనుకోను నేను. ఎందుకంటే అందరూ కూడాను మంచి మనసుతోనే ఉంటారనేది నా అభిప్రాయం. అలా చేస్తున్నా మనకు ఏదో తెలియనటువంటి ఒక లోటు, ఏదో తెలియనటువంటి ఒక చిన్న మానసికమైనటువంటి వ్యధ, ఏదో తెలియనటువంటి మన చేసే పనిలోనే మనకు ఆలస్యత్వం కలగటం, ప్రతి పనికి ఏదో దగ్గర ఆటంకం కలగటం, అటు దాంపత్య విషయంలో అన్యోన్యం కలిగి ఉండి ఆ యొక్క అమ్మాయి ఇటు అబ్బాయి ఇద్దరు కూడాను మంచి వ్యక్తిగత లక్షణములు కలిగి ఉండి వ్యక్తిగత యోచన పనులు ఉండి సంపూర్ణమైనటువంటి యోచన శక్తితోటి 10 మందికి సేవా దృక్పథం కలిగి ఉన్నటువంటి వారు కూడాను వాళ్ళిద్దరుల మధ్య ఏదో రకమైనటువంటి అన్యోన్యత లోపించి అఘాధం ఏర్పడుతున్నది. దానివల్ల ఎన్ని రకాలుగా ఎంతమంది విడిపోవటమో లేకపోతే మనసులతో బాధపడటమో జరుగుతుందో జరగటం లేదా యోచించండి. ఇది ప్రతి 100 మందిలో కొంతమందికి జరుగుతున్నది. దాదాపులో 60% అదే పరిస్థితిలో ఉన్నాం. అలాగే ఒక వ్యక్తి తన ఒక వ్యాపారం చేసేటప్పుడు ఆ వ్యాపారంలో ఎన్నో రకాల మెలకువలు కానివ్వండి, దానికి ఒక ప్లాను కానివ్వండి, దానికి ఒక పద్ధతిని అనుసరించి దాన్ని ప్రయత్నించడానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడు ఇప్పుడు ఏది కూడాను కంగారుగా చేయడు. చేసిన యోచించిన తన యొక్క కృషి అంతా దాని మీద పెట్టి 24 గంటలు శ్రమించినా కూడా ఫలితం సరి లేకుండా ఇబ్బంది పడి నష్టపోయి కష్టపడబడి ఎన్నో రకాల తన ఆస్తులు పోగొట్టుకొని మానసికంగా బాధపడే వాళ్ళు ఉన్నారు. అలాగే విద్యను చూసుకున్నాం. 24 గంటల్లో కూడాను ఎన్నో రకాల విద్యని అవలంబించాలి, మంచి ప్లేస్మెంట్కి వెళ్ళాలని నా యొక్క విద్యార్థులు ఎంతో కృషి చేస్తుంటారు. కానీ ఎక్కడో ఒకరు లోపం జరుగుతుంటుంది. అలాగే ఉద్యోగ విషయంలో చూడండి, సంపూర్ణంగా అన్ని రకాలు కూడా వాళ్ళకి మెరిట్లు ఉంటాయి, అద్భుతమైనటువంటి మెరిట్లు ఉంటాయి, అపారమైనటువంటి వాళ్ళకి యోచనాశక్తి జ్ఞానశక్తి ఆ ఒక మెమరీ పవర్తో ఏదైనా చేయగల శక్తి ఉన్నటువంటి నా సర్వభక్తులు కూడా ఇబ్బంది వస్తున్నది. అది ఎందుకో కూడా ఒకతరం మీరు ఆలోచించండి. ఇక ఆరోగ్యంగా ఎన్నో సూత్రాలు మనం పాటిస్తున్నా అనారోగ్య అనస్పెక్టెడ్గా మనుషుల్ని కబలించేటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి, అది ఎందుకో మీరు ఆలోచించండి. ఇవన్నీ జరుగుతున్నది మన యొక్క మనలో మనకు అవునా కాదా అనేది మీకు మీరు యోచించండి. దానికి సంపూర్ణంగా కూడా నా అనుభవం, నా 40 సంవత్సరాలు నేను ఈ యొక్క ఏదో తిమాలయించి కన్యాకుమారికి 6 సార్లు ప్రదక్షిణ చేసి వివిధ ప్రాంతాల్లో ఉన్న అన్నింటినీ కూడా క్రోడీకరించి చూసినప్పుడు మా భక్తులకు నేను చెప్పేది ఒకటే, గ్రహం మూలం సర్వం జగత్, ఇది మాత్రం మర్చిపోవకండి. ఆ గ్రహస్థితితోనే మానవుని యొక్క స్థితులన్నీ ముడిపడి ఉన్నాయనేది నేను విశ్వసించి నా పరిశోధన తెలియజేస్తున్నా మీకు. దాన్ని మీరు ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకుంటారు, ఎంతవరకు దాన్ని మీరు పాటిస్తారు, ఎంతవరకు దాన్ని కాదనుకుంటారు అనేది మీ అభిప్రాయం, చెప్పడం వరకే నా ధర్మం. ఎందుకు ఈ మాట చెప్పారంటే
ఎప్పుడు కూడాను ఏదైనా పని జరగకపోతే దానికి కారణం అనుకుంటాం మనం. ఆ సమయానికి వాడు మనకు సమయంగా డబ్బు ఇవ్వలేదు అనుకోకుండా మనకు వాడు సెట్ చేయకపోయినందు మనకు ఇబ్బంది జరుగుతున్నది, అందువల్ల నాకు ఆగిపోయిందనో, లేకపోతే ఆరోగ్యం బాగా లేకపోతే ఏదో తిన్నాను తిని తిని వాళ్ళకి అనారోగ్యంగా వచ్చిందనో, లేకపోతే దాంపత్యం అమ్మాయి మంచిది కాదని ఒకరు అబ్బాయి మంచిది కాదని ఒకరు వీళ్ళు వాళ్ళు వాళ్ళ మీద నిందలేసుకోవటం, అలాగే ఉద్యోగంలో ఏదో చేస్తున్నా సమయంగా ఇంటర్వ్యూ దగ్గర పోయారు కానీ సమయంగా నాకు ఏదో గుర్తు రాలేదు మర్చిపోయారు ఇంటర్వ్యూలో కరెక్ట్గా సెలెక్ట్ కాలేపాను, లేకపోతే రికమెండేషన్ వల్ల నాకు ఆ ఉద్యోగం అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందనో, అట్లా కారణాలు చూపిస్తున్నాం మనం. ఇక్కడ అనేది కారణాలు వేరు కారకత్వం వేరు. కిందకి రండి. అసలు ఆ సమయంలో వాళ్ళు అలా యోచన చేసే సమయానికి పోయినప్పుడు లేకపోవడం ఏంటి, మనం చేసే ఎంతో టెక్నికల్గా తెలిసి వ్యాపార వ్యవహారంలో కూడా ఎన్నో రకాల యోచనలు ఆలోచనతో మనం చేస్తున్నా ఇది ఎందుకు మనకు ఇబ్బంది జరిగింది అనేది ఒక్క తరం మీకు మీరు యోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఉన్నప్పుడే మీకు వాస్తవాలు మీరు గ్రహిస్తారు ఇలా ఎందుకు జరిగిందని. ఒక తరం కింద స్థాయిలో మనం యోచించండి, ఒక గంట కూర్చొని ఆలోచించండి మనం ఎక్కడ పొరపాటు చేసామని చూడండి. మానవ తప్పిదనం కనుక మీకుంటే దాన్ని సర్దిద్దుకోండి, తప్పులేదు. మానవ తప్పిదనాలు కూడా అర్థం కాని పరిస్థితులు వచ్చినప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నించండి. గ్రహస్థితి తెలుసుకోవడం ఏంటి, కేవలం మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయం లేదంటే టోటల్గా మీ పేరు, దాని మీద సరైన గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఎట్లా సరైన గురువుని ఎంపిక చేసుకోవాలంటే ఒకటే మీకు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఏ గురువు గారి దగ్గరికి వెళ్తా అనేది మీ అభిప్రాయం, మీ యొక్క మనోవాంఛ, మీ పరిస్థితి, దాన్ని ఎవరు మీరు తప్పుపట్టరు. ఆ అద్భుతమైన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మీకున్న కష్టాలని ఏ గురువు పెట్టవాకండి. వివాహం కాలేదు, వివాహం అయితే దాంపత్యం సరిగా లేదు, లేకపోతే సంతానం కలగలేదు, అలాగే ఉద్యోగం రాలేదు, ప్రమోషన్ లేదు, ఆర్థికంగా వ్యాపారం నష్టపోతున్నాం, విదేశాలకు పోవడానికి మాకు ఈసా రాలేదు, లేకపోతే భూ రియల్ ఎస్టేట్లో లాభాలు గడించలేకపోతున్నాం, అనుకున్న టైంకి కళ్ళ ముందు కడుతున్నాం, మిస్లీడ్ అవుతుంది, ఇవన్నీ కూడాను ఏ గురుగారి దగ్గర పోయినా మీరు ప్రస్తావించవాకండి. సరే ఎవరి సంగతి అట్లా నా దగ్గర మాత్రం ఏది మాట్లాడకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు ఆ సంవత్సరం నెల రోజు సమయిస్తే ఆ గురువుగారు ఎవరైనా సరే నేనైనా కూర్చొని దానికి సంప్లీట్గా ఉన్న 12 ద్వాదశ రాశులైన మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృక్షక, ధనుసు, మకర, కుంభ, మీన రాశులని ఒక తరవ పరిశీలనలా వేసి దాంట్లో 9 నవగ్రహ దేవతలు నీవు పుట్టినప్పుడు ఎట్లున్నాయో చూసుకొని దానికి లగ్నం ఏందో చూసి వాటన్నీ అనుసరించి నీ యొక్క జీవితంలో ఏది ఆటంకం చెబుతుంది, ఎందుకు ఆటంకం చెబుతుందో, ఆ ఆటంకం వల్ల కలిగే నష్టం ఏంటి అనేది మీకు తెలియజేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. అలా తెలుసుకొని దానికి పరిహారాన్ని కనుక నువ్వు పాటించగలిగితే సంపూర్ణంగా 100%లో కనీసం 70% మీరు సక్సెస్ అవుతారనేది నా అనుభవంతో చెప్తున్న మాట. అయితే దీనికి ఒకటి గుర్తుపెట్టుకోండి, అది నేను చెప్పగానే మీరు కాదు, కొంత మీరు చెయ్యాలి. నేను చెప్పిన దాన్ని మీరు చెయ్యాలి. చేయటం అంటే ఏదో డబ్బు ఖర్చు పెట్టి పూజ చేస్తాను అనడం కాదు, అది చేయాలి. ఖర్చు పెట్టి పూజ చేసే విధానం వేరు. కొంత మీరు మీలో ఉన్న నెగటివ్ని పాజిటివ్గా మార్చేదానికి ఆ చెప్పే కొన్ని కొన్ని రకాల పరిహారములు అంటారు వాటిని, చిన్న చిన్న పరిహారాలు, వితన్ 5 నిమిషాలు, అది కూడా ఉదయం లేదు స్నానం చేసి సూర్యు ముందు నించుని చక్కగా సూర్యభగవానికి నమస్కారం చేసుకొని మీ మనస్సుని ఒక్క 2 నిమిషాలు 5 నిమిషాల దాకా కూడా ఏకాగ్రతగా మీకున్నటువంటి పరిసరం కానీ మీకున్నటువంటి ప్రాంతం కానీ మీకున్న యోచనలు మర్చిపోయి కాన్సన్ట్రేషన్ అంతా కూడా సూర్యభగవాను ఆ పరిహారం మీద పెట్టి చేస్తే ఫలితం క్రమేపీ వస్తుంది. దాన్ని ఎవ్వరు ఎక్కడ కూడాను ఆక్షేపించాల్సిన అవసరం లేదు. 100% మీకు కాకపోయినా 70% గెలుస్తారు, ప్రతి విషయంలో గెలుస్తారు. అందుకనే నేను ఎప్పుడు కూడాను ఒక్క తరవ మీ జాతకాలు చూపించుకోండి, అటు వివాహ విషయంలో కానివ్వండి, ఇటు ఏదైనా మీరు చేసే పనులను చెబుతూ, ఇప్పుడు ప్రత్యేకంగా కూడా ఈ 10/6/2021 బాగా గుర్తుపెట్టుకోండి, 10/6/2021 సంపూర్ణమైనటువంటి శనీశ్వర జయంతి అని వస్తున్నది. శనీశ్వర జయంతి ఆ రోజే శని అమావాస్య గురువారం అవుతుంది. ఇది 10/6/2021 వస్తుంది. ఈ రోజున శని భగవానికి ప్రత్యేకంగా కూడా నా బ్రహ్మత్వములు ఈ తెలుగు ఉభయ రాష్ట్రాలు ఏకైక లింగరూప శని భగవాను ఇది ఒక్కటే ఉంటుంది. ఆ శని భగవానికి ప్రత్యేకంగా కూడాను భక్తుల యొక్క గోత్ర నామ నక్షత్రములతోటి స్వామివారికి ప్రత్యేకంగా కూడాను అష్టోత్ర కర్పూరార్చన, అష్ట దీపారాధనార్చన, అలాగే సమీపత రసార్చన ఇవన్నీ ప్రత్యేక కార్యక్రమాలు చేసి ఆ శనీశ్వరు సంబంధించిన మంత్రం కూడా మీకు పంపించడానికి ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మా భక్తులకి మనవి చేసేది ఏంటంటే శని భగవానుడు అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. శనీశ్వరుని నిందిస్తుంటారు, శని పెట్టాడు శని పోవాలి అది మర్చిపోండి. శనీశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే ఈ యొక్క కలిగేశ్వరుడు, కలిగేశ్వరుడు ఈ ప్లవరామ సంవత్సరానికి అధిపతి శనీశ్వరుని గుర్తుపెట్టుకోండి.
సమస్తమైన శనేశ్వరి అనుగ్రహం మీదే మానవ జీవన గమనంలో ముఖ్యంగా ఆరోగ్యం ఐశ్వర్యం ఈ రెండు కూడా శనేశ్వరి అనుగ్రహం మీదే వస్తాయి. అలాగే మన మానవులందరూ కూడా అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈళ్ళనాడు శని, శని మహర్దశ, విదశ, సూక్ష్మదశ, దాని వల్ల మాకు కష్టాలు వచ్చి శని పెట్టాడు అంటారు. అట్లా భావించవాకండి. ఆ యొక్క ప్రభావితం మీద మీ పనుల్లో ఏ జరిగినా అది వివాహం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం, మానసికం, సాంఘికం, విద్య, ఉద్యోగం, సంతానం, సౌభాగ్యం, అలా ఏ విషయాల్లో కూడా విదేశయానం, రియల్ ఎస్టేటు, లేకపోతే ఏదైనా పరిశోధనా కేంద్రాలు, ఇంకా సర్వ వ్యాపార వారాలు ఆటంకాలకు వస్తున్నా అది మీ లగ్నానికి శనేశ్వరుడు ఎక్కడ ఉన్నాడో చూపించుకోవడానికి ఒక ప్రయత్నించండి. దాన్ని జాతకం చూడటం అంటారు, అదొక ప్రయత్నం. లేదు ప్రయత్నించినా ప్రయత్నించమైనా మనకు ఆ యొక్క స్వామివారి అనుగ్రహం కావాలి అనేటువంటి అప్పుడు వాళ్ళు శని భగవాన్ని ఎప్పుడూ నిందించకుండా, శనేశ్వర నువ్వే మాకు దిక్కు ముక్కు రక్ష దక్ష, నీ అనుగ్రహంతోనే నా కార్య విజయం పరంపర కలగాలని మనస్ఫూర్తిగా యోచించండి, ఆత్మవిశ్వాసంతో చేయండి, శుభం చెబుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు వల్ల ఎవ్వరు కూడా ఒకటే గుర్తుపెట్టుకుంటే సర్వ మానవులు కూడాను శక్తివంతులే. అందుకే ఎప్పుడు కూడా నేను ఏ చెప్పినా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి దినఫలములని చెప్పబోతాను. ఆ దినఫలములు అంటే ఏ రోజుకు ఆ రోజు చెప్పే విషయాలు అన్నమాట. వాటిని పాటించేటప్పుడు ఎక్కడ నెగటివ్ ఉందో చెప్తాం, దాన్ని విని మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లే. ఎప్పుడు కూడాను ఎవరు నిరుత్సాహపడవాకండి, నిరాశపడవాకండి, నిస్సృహలు ఉండవాకండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఆశయాన్ని ఎప్పుడు కూడాను విశ్వాసాన్ని కోల్పోవాకండి, నెగటివ్గా ఆలోచించవాకండి, పాజిటివ్గా ఆలోచించండి. అలాగనే సంపూర్ణంగా కూడాను ఆత్మ విశ్వాసంతో ఉండండి, మీరే విజయం సాధిస్తారు. మూఢనమ్మకాల దొరికి వెళ్ళవాకండి, శాస్త్రాన్ని అపాసన చేయవాకండి. కృషితో నాస్తి దుర్భిక్షం, ఆవిగింజంత అదృష్టం కోసమే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ శని జయంతి, శని అమాస్య ఇలాంటి టైంలో ఆ శని భగవాన్ గురించి అర్జించి అర్జించేదానికి మీ గోత్రనామాలతో ప్రత్యేకంగా చేస్తాను నేను. ఆ చేసేటప్పుడు మీ గోత్రనామాలు మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు చూసేట్టుగా లైవ్ ద్వారా చేయిస్తారు. అలా మీరు చేయించాలని కింద నెంబర్ల వాళ్ళని మీరు సంప్రదించవచ్చు. కింద వస్తున్న 9666350548 కానివ్వండి, లేకపోతే 7396909733 కానివ్వండి, 9666665209 కానివ్వండి. ఈ మూడు నెంబర్ని, ఇవి నా పర్సనల్ నెంబర్లు, ఇవి డైరెక్ట్గా మీకు లైవ్లో కలిపేవి కాదు. ఈ నెంబర్లు మీరు రాసుకొని ఆ మహా శని జయంతి రోజు, శని అమావాస్య రోజు మీరు రాకూడదు. ఇప్పుడున్న కోవిడ్ నిబంధనలు బట్టి ఎవరు ఎక్కడికి రాక అవసరం లేకుండా మీ ఇంట్లో కూర్చొని శని భగవాన్ని చూసుకొని ఆ శని భగవాన్ చేసేటువంటి మహా కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం అవ్వడానికి ప్రయత్నించేదానికి విశ్వసించండి. అందుకే శనేశ్వరుడే ఎప్పుడు కూడా ఆయుష్ విధాత, ఐశ్వర్య ప్రధాత, బాగా గుర్తుపెట్టుకోండి. ఆయుష్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే శనేశ్వరు అనుగ్రహమే జరగాలి. అలాగే ఐశ్వర్యం కలగాలంటే నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో, అది వ్యాపారమా ఉద్యోగమా, ధన అనేది మనకు చెందాల్సింది, మనం చేసిన దానివల్ల ఫలితం వచ్చే దాంట్లో ఇబ్బంది జరగకుండా ఉండాలంటే శనేశ్వరుడు అనుగ్రహమే కావాలి. కనుక ఇలాంటి మహత్తరమైన కార్యం చేసేదానికి ప్రత్యేకంగా చేస్తున్నటువంటి నా బ్రహ్మత్వం చేస్తున్న ఆ యొక్క నరసింహోలు దివ్యక్షేత్రంలో ప్రకాశం జిల్లా జరుమల నరసింహోలు దివ్యక్షేత్రం, అయితే శనేశ్వరాలయాలు ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట, ప్రతి గుళ్ళో ఉంటాయి. కానీ మీరు ఆ గుళ్ళకు పోయి కూడా శనేశ్వరిని ఆరాధించండి, బుద్ధని చెప్పను. కానీ లింగరూపం కలిగిన శని భగవానుడికి ఈ ప్రత్యేకంగా చేసేటప్పుడు ఒక మహాశక్తి వస్తుందనే ఉద్దేశంతో మీకు తెలియజేశారు. అందులో నిన్నటిదాకా కూడాను మనము అద్భుతంగా కూడాను ఈ సంపూర్ణంగా కూడా 27/5/2021 నుంచి 4వ తారీఖు అనగా నేను శుక్రవారం వరకు కూడాను 9 రోజులు కూడాను మహత్తంగా మహాధన్వంతరి అష్టభైరవ నక్షత్రపూర్వక నవగ్రహ సహిత రుద్ర హనుమత్ ప్రణమహాయాగం చేశాను. దాని అందరి యొక్క గోతనామాలు కూడా 10వ తారీఖున చేయబోతాను. ఇంకా కొత్తగా ఎవరైనా మీరు ఈ యొక్క మహా అద్భుతమైనటువంటి ఆ శనేశ్వరి అనుగ్రహం కోసం పాల్గొనాలి అనేటువంటి అభిప్రాయం ఉన్నవాళ్ళు కింద మనం సంపాదించండి. జాతక విషయాలు ఇందాక నేను చెప్పిన సంవత్సరం నెలలు సమయాలు తెలుసుకునే వాళ్ళు ఎవరైనా దాన్నే కేంద్ర మనం సంపాదించండి. ఇది నా వ్యక్తిగత నెంబర్లు, గుర్తుపెట్టుకొని మీరు వీటిని మీరు పాటిస్తూ ఆచరిస్తూ ఆనందం ఉంటారు. ఒక వ్యక్తి శక్తిగా మారుతాడు. మీకంటూ ఒక శక్తి ఉంది, ఆ శక్తిని మీరు తెలుసుకునేదానికే ఈ చిన్న చిన్న విషయాలు మీ ముందు దీవిస్తున్నా. కనుక నా సర్వ భక్తులు కూడా ఈ విషయాలు ఆకలింపు చేసుకొని శుభప్రదంగా, యోగప్రదంగా, జయప్రదంగా ఉంటారని, ఉండేదానికి నేను చెప్పబోయేటువంటి దినఫలాలను విని ఆయన కూడా పాటిస్తారని విశ్వసిస్తున్నా. ప్రధానంగా శనివారం రోజు ఆ యొక్క సంపూర్ణమైన శనేశ్వరుని అనుగ్రహంతోనే మానవ జీవన గమనమని జరగాలని ఎప్పుడు నేను చెప్పిన విధంగా ఈరోజు శనివారం రోజున మా 12 రాశులు 27 నక్షత్రములు కలిగిన సర్వ భక్తులకు కూడా వారి వారి యొక్క దినచర్యల్లో, వారి వారి యొక్క సర్వకార్యాలలో
శోభాయమానంగా ఉండాలనేటువంటి యోచించి ఈరోజున్న తిథి వార నక్షత్ర యోగ కన్నములు రావుకాలము యమగండము గుళికాలము వజ్రము దుర్ముహూర్తము వీటన్నిటినీ కూడాను కలిపి ఏది విసర్జించాలని విసర్జించి ఏది దాన్ని సజ్జేయాలని సజ్జేసి సంపూర్ణంగా కూడా శనివారం రోజు సర్వ మానవులకు అయినటువంటి 20 నక్షత్రములైన 20 ఈ 12 రాశుల వారు కూడా ఉదయం నుంచి రాత్రి వారు విశ్రమించే వరకు వారు నిత్య జీవన గమనంలో సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాలు జరగాలి. జరగాలి అంటే జరగవు, మీకు మీరు చెయ్యాలి. అదే ఎప్పుడు చెప్పినా నేను కొంత మీరు నేను చెప్పేటువంటి పరిహారములని మనస వాచ కర్మణ ఏకాగ్రతతో పాటిస్తే మీకు మీరే శక్తివంతులవుతారు. గుర్తుపెట్టుకోండి, మీకంటూ ఒక శక్తి రావాలి. ఆ శక్తి వచ్చేదానికి మీరు కొంత ప్రయత్నం చేసి ఫలాన్ని సాధిద్దాం. శోధించి సాధించి ఆనందించండి. దానికే నేను దినపరాలకి చెప్తాను. అయితే ఆ శనివారం కనుక 12 రాశుల వారికి శనేశ్వర అనుగ్రహమే కావాల్సి వస్తుంది. ఆ శనేశ్వర అనుగ్రహం ఎందుకు కావాలని వివరిస్తూ దానికి ఒక పరిహారం అందిస్తారు. ఆ పరిహారాన్ని కనుక మీరు పాటిస్తే ఈ రోజున సరిపోతుంది. అలా ఏ రోజుకు ఆ రోజు నేను చెప్పే దినఫలాల్లో ఉన్న విధానాన్ని అవలంబిస్తూ ఆ యొక్క దినఫలాలకు సంబంధించిన పరిహారాలు పాటిస్తుండండి. స్త్రీ పురుషులు భేదం లేకుండా, దీనికి ప్రత్యేక నియమ నిబంధనలు లేకుండా, దీనికి ఒక్కటే మీ అందరూ చెప్పేది, ఉదయం లేచి స్థానాంతరం సూర్య భగవాను ముందు నించొని మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా ప్రధంగా నేను ఏ పరిహారం చెప్తానో ఆ పరిహారానికి కావాల్సిన ఏదైనా పూజా ద్రవ్యాలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ఏదైనా కూడాను చెప్పిన పరిహారం సంబంధించినటువంటిది ఏదైనా లేదా మంత్రమైనా దగ్గర రెడీ చేసి పెట్టుకొని సంపూర్ణ స్థానం సూర్య భగవాన్ నుంచుని మీ ఇష్టదైవాన్ని సూర్యుని నమస్కరించి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ నమస్కారం చేసుకోండి. ఇది కంపల్సరీ చేసి ఒక్క 2 నిమిషాలు 5 నిమిషాలు ఏకాగ్రతగా కూడా సూర్యు ముందు మీ మనసుని ఆయన మీద అర్పించి ఆ పరిహారం పాటించండి. అట్లా నిరంతరం చేయండి. ఒక్కరోజు చేసాం, ఈరోజు చేసాం కాబట్టి ఇంకా నాకు మొత్తం శుభం జరిగిపోతుందా, లేదు నేను నెల రోజులు చేస్తున్నా గురువుగారు ఇంకా ఏం చేయాలా ఇంకా ఎన్నాళ్ళు చేయాలా అని మాత్రం మనసా వాచ కర్మను ఎవ్వరు కూడా ఆలోచించవకండి. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ, ఏ రోజు కాదు ప్రక్రియ కాదు. ఆయన ప్రతి నిత్యం ఉదయం లేసి రాత్రి శ్రమించేదాకా మనం ఆహారం తీసుకుంటాం, నీరు తీసుకుంటాం, ఎన్నో రకాలైనటువంటి ఆనందం పొందేదాకా ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక 5 నిమిషాలు కేటాయించండి. మీకు మీరే శక్తివంతులవుతారు. ఒక వ్యక్తి ఒక శక్తిగా మారాలి. ఆ శక్తిగా మారితే తన ఇంట్లో శక్తిగా మారుస్తారు. అలా శక్తులు శక్తిగా వ్యక్తులు ఒక మహాశక్తులుగా మారినప్పుడే వాళ్ళు ఈ సర్వ వ్యవస్థను కూడాను మూల పురుషులు అవుతారు. సర్వ వ్యవస్థలో కూడాను ఆర్థిక వ్యవస్థను పెంచుకోగలిగే శక్తి వస్తుంది. ఇది 40 సంవత్సరాలు అనుభవంతో చెప్తున్న మాటలు, వాస్తవం గ్రహించండి. అయితే ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంకా ఏదైనా తెలుసుకోవాలంటే కింద నెంబర్లు ఉన్నాయి, మీరు తెలుసుకోవచ్చని ఎప్పుడు చెబుతున్నా, దాన్ని చేయండి. ముఖ్యంగా ఈ శనివారం రోజు చూసినప్పుడు మా ద్వాదశ రాశుల గురించి ఒక కథ మీకు వివరిస్తూ నక్షత్రాలు వివరిస్తూ దానికి పరిహారం చెప్తాను. ప్రధంగా అశ్విని భరణి కృత్తిగా 1వ పాదం మేషరాశికి ఈ శనివారం రోజున శని భగవానుడు దశమ వృత్తి స్థానంలో ఉండడం వలన వృత్తిపరమైన ఇబ్బంది వస్తుంది, కానీ శనిశ్వరుడు అనుగ్రహం కావాలి. 2, ఆ యొక్క కృత్తిగా 2, 3, 4 పాదములు అలాగే రోహిణి 4 పాదములు మురుగశిర 1 పాదం వృషభ రాశి వారికి నవభాగ్యస్థానంలో ధనస్థానంలో ఉన్నాడు కనుక ఆ ధనం వ్యయం కాకుండా దానికి ఆయన అనుగ్రహం కావాలి. ఆ తర్వాత 3, మురుగశిర 3, 4 పాదములు అలాగే 6, 4 పాదములు పునరుసు 3 పాదములు కలిగినటువంటి అద్భుతమైనటువంటి మిథున రాశి వారికి అష్టమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కనుక ఆయన అనుగ్రహం కోసం మనం ఏం కావాలో మీకు తెలియజేస్తాం, పరిహారం పాటించండి, లేకపోతే ఆరోగ్యపరమైన సమస్య వస్తుంది. తర్వాత పునరుసు 4వ పాదం పుష్పి 4 పాదములు ఆశ్లేష 4 పాదం కలిగింది 4వ రాశి కర్కాటక రాశి వారికి సప్తమంలో ఉన్న శనీశ్వరుని అనుగ్రహం కావాలి కనుక ఆ శని అనుగ్రహం లేని ఏం జరగదు కనుక ఆ శనీశ్వరుడు లేకపోతే మనస్సు ఇబ్బంది వస్తుంది కనుక ఆయన అనుగ్రహం కోసం చూద్దాం మనం. మగ పుబ్బ ఉత్తర ఇది 5వ రాశి అవుతుంది, సింహరాశి అవుతుంది. సింహరాశి వారికి 6వ ఇంట్లో ఉన్నాడు ఆ శని భగవానుడు మకరంలో కనుక అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళు ఎవరైనా కానివ్వండి పరస్పరంగా వారికి ఎటువంటి కలహము కలగకుండా మానసిక ఆనందం పొందడానికి ఆ యొక్క శనిశ్వర అనుగ్రహం కావాలి. ఉత్తర 2, 3, 4 పాదములు అష్ట 4 పాదములు చిత్త 1, 2 పాదం కలిగినటువంటి కన్యారాశి వారికి 5వ స్థానంలో అంటే విద్యాస్థానం పుత్రస్థానం ఉన్నాడు కనుక ఆ విద్యా ఏదో సంతాన వ్యవహారాలు శుభపరం జరగాలంటే ఖచ్చితంగా కూడా ఆ యొక్క కన్యారాశి వారికి శనిశ్వర అనుగ్రహం కావాలి. తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క చిత్త 3, 4 పాదములు స్వాతి 4 పాదములు విశాఖ 3 పాదములు కలిగినటువంటి తులారాశి వారికి దీన్నే అంతాష్టమ శనిశ్వర ప్రభావం అంటారు, బాగా గుర్తుపెట్టుకోండి.
అందుకే రేపు శని జయంతి 10/6/2021 రోజున ఈ ఇప్పుడు చెప్పాను తులారాశికి అర్ధాష్టమ శని ప్రభావం అని చెప్పాను చూశారు. అంటే నాలుగో ఇంట్లో శని భగవాన్ ఉన్నప్పుడు కుటుంబ స్థానంలో సరిచూసుకోండి, కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త చేసుకోండి, ఆ శనీశ్వర అనుగ్రహం పొందని అర్థం. అంతేగాని ఆయన పట్టాడు పీడించాడు అనేది మర్చిపోండి. ఆ తర్వాత ఉన్నటువంటి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ కలిగిన వృక్షక రాశి కలిగిన సర్వభక్తులను ఒకతరం మనం యోచించి చూసినప్పుడు సంపూర్ణంగా కూడా వృక్షక రాశి వారికి కూడాను ఈ శని భగవాన్ మిత్రస్థానంలో మూడో ఇంట్లో మకరంలో ఉన్నాడు. అంటే మిత్రుల ద్వారా ఏదైనా ధన సాధన సాధించే విషయంలో, ఆ మిత్రుల ద్వారా పని చేసుకునే విషయంలో ఆ శనిశ్వర అనుగ్రహం ఉంటే సంపూర్ణ విజయం సాధిస్తారు. అది దానికి మన ఉద్దేశం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన భక్తులు, ఏదైనా ఒక సాధన మనం సాధించి ఆ పనిలో మనం ఒక సఫలీకృతం కావాలంటే ఎవరి ద్వారా అవ్వాలనేది మూలం కనుక్కొని దాని ద్వారా చేసుకోవడమే దీనికి ఉన్న విశేషం. ఇది గుర్తుపెట్టుకోవడం. అందుకే ఇదంతా చెప్తున్నాను. ఈ శనివారంలో శనీశ్వరుడే ఆ వారానికి పరిపాలకుడు కనుక ఆయన ఎలా మనకు స్పందిస్తాడనే దాని మీద ఇదంతా మీకు వివరణిస్తున్నాను అన్నమాట. జాగ్రత్తగా విని దాన్ని చక్కగా పాటించండి. అలా నిరంతరం పాటిస్తూ శుభం జరుగుతుంది. తర్వాత మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ కూడా పదం ధనుస్సు అంటారు. ఈ ధనుసు రాశికి వాక్స్థానంలోనే శని భగవాన్ ఉన్నాడు రెండో ఇంట్లో, కుటుంబ స్థానం కూడా. అంటే మన పెద్దలు చెప్పినట్టుగా మన యొక్క విశేషంగా కూడా నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నట్టుగా మనం మాట్లాడే విషయాలు 10 మందికి అది అమృతత్తుల్యమైనటువంటి వాక్కులుగా 20 రోజుల నీకు ఏదైనా వాళ్ళు సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది. అలా అందించాలి, అంది చూపించుకోవాలి, శుభం జరగాలి అని అంటే ఖచ్చితంగా కూడాను ఈ ధనుసు రాశి వారికి కూడా శనిశ్వరుడు కావాలి. తర్వాత వచ్చేటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదం శ్రవణ 4 పాదం దర్శనం 1, 2 పాదం మకర రాశి వారికి ఆ శనిశ్వర అనుగ్రహమే కావాలి, ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి. తర్వాత వచ్చేటువంటి ధనిష్ట 3, 4 పాదములు అలాగే శతభిష 4 పాదములు పూర్వపాదం 3 పాదం కుంభరాశి వారికి కూడా రాశికి వ్యయ స్థితిలో ఉన్నాడు రాశాధిపతి శని భగవాడు, అక్కడే శనిశ్వరుడు కావాలి. పూర్వపాదం 4 పాదం ఉత్తరాపాదం 4 పాదం రేపతి 4 పాదం కలిసినటువంటి మీనరాశి కలిగిన సర్వభక్తులకు కూడా ఈ శనివారం రోజున సంపూర్ణంగా ఆ యొక్క శనీశ్వర అనుగ్రహం కోసం, అంటే ఈ మీనరాశి లాభస్థానంలో ఉంటాడు అంటే మకరంలో, కానీ మూడో చూపుతో మీనాన్ని చూస్తారు కనుక ఆయనకి శనీశ్వర అనుగ్రహం కావాలి. ఇలా 20 నక్షత్రములు ఇప్పుడు చెప్పిన 12 రాశుల వరకు కూడా ఆ శనీశ్వర సంపూర్ణ అనుగ్రహం మీద సకల సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాలు మీరు పొందుతారు. ఇలా ప్రతిరోజు నేను చెప్పే దినపలాన్ని వింటూ దాన్ని పాటిస్తూ దానికన్నా మీరు చేస్తుంటే ఫలితం మీకు రాదు లేదు అనడానికి అవకాశమే లేదు. అయితే ఇది నిరంతర ప్రక్రియగా చేయాలి. దానికి ఇప్పుడు ఈ శనివారం మీరు చేయాల్సినటువంటి ఒక చక్కని పరిహారాన్ని మీకు అందిస్తాను. దాన్ని మీరు పాటించండి, ఫలితం ఎలా ఉంటుందో మీకు మీరే అనుభవించండి. ఏదో నేను చెప్తే కాదు, మీరు చేస్తే అవుతుంది. అందుకే ఎప్పుడు చెప్తుంటాను, నానా, ఓ అమ్మ, తండ్రి, అక్కయ్య, చెల్లి, తమ్ముడు, ఏదైనా చిన్నానా పెద్దనానా, నా సర్వభక్తులారా, మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయాంజలితోటి పెద్దవాళ్ళు అయితే మీ పాద పద్మ నమస్కారం చేస్తున్నా, చిన్నవాళ్ళతో ఆయుష్మాన్ భావం తెలియజేసి చెప్తున్నాను. నెగ్లెక్ట్ చేయవాకండి, జీవితం చాలా గొప్పది. జీవితం అనే దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, అమృతతుల్యంగా మీరే మారుతారు. దానికి ఉపాయం ఏం లే, నువ్వులు బెల్లం, నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వులు కానివ్వండి, ఇంట్లోనే ఉంటాయి లేదా బజార్ ఎవరి దగ్గర ఉంటాయి, నువ్వులు లేనటువంటి స్థితి ఉండదు. ఆ నువ్వులు బెల్లము బాగా దుక్కితే గుజ్జులాగా వస్తుంది. ఆ గుజ్జునేలాగా వచ్చేది బాగా ఒక చిన్న గురుగులాగా తయారు చేయండి. దాంట్లో నువ్వుల నూనె పోయండి, తర్వాత చక్కగా 9 ఒత్తులు కలిపి బాగా కూడా రౌండ్ చేసి దాంట్లో వేసి ఆ యొక్క ఒత్తిడికి ముట్టించి అది ఒక దిక్కన పెట్టుకొని ప్లేట్లోనో ఆకులో తింటలో పెట్టుకొని దాని చుట్టూ కూడా ప్రదక్షిణం చేయండి. ఏమని చేస్తారు, ఓం హం హ్రీం ప్రాం నమః, ఓం హం రేం ప్రాం నమః, ఓం హం రేం ప్రాం నమః అని కనుక ఓం హం హ్రీం ప్రాం నమః ఇంతే. ఇలా 19 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకొని ఆ ఉన్నటువంటి ఏదైతే నేను చెప్పానో ఆ యొక్క నువ్వులు బెల్లం కలిపిన దాన్ని దాన్ని చక్కగా కూడా అని ఎక్కడ పెట్టండి. ఒకవేళ నువ్వులు అందరూ లేదండి గురువుగారు ఏం చేయాలా అనేటువంటి అభిప్రాయం మీకు వచ్చిందనుకోండి, అది వదిలేయండి. మీరు దాని గురించి ఆలోచించి మళ్ళా ఈ దొరకలేదు అని చేయలేదు అనుకోకుండా ప్రమిద ఇంట్లోనే కుంది ఏదో ఒకటి ఉంటుంది దాంట్లో నువ్వుల నూనె ఉంటుంది దీపరాజు నేను చెప్పిన 9 ఒత్తులు దాన్ని చేసి బెల్లం ముక్కలు దాంట్లో వేయండి, వేసి ప్రదక్షిణ చేసి నమస్కారం చేయండి. ఇవన్నీ సూర్యుని ముందేం చేయండి, తులసి కోట దగ్గర ఏం చెప్పిండి, ఏదో దేవాలయం ఏం చెప్పిండి, ఇవన్నీ కుదరలేదండి ఎక్కడే సెంటర్లో పెట్టి చేసుకొని నమస్కారం చేసుకొని ఆ దీపాలను పక్కన పెట్టండి. అది దానితో అదే కొండ ఎక్కాలి, మీరేమి దాన్ని ఆర్బన్లే దాన్ని ఎక్కడే ఇంకో దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా మీరు చేస్తే ఈ శనివారాంతం కూడా సర్వశోభాయమానంగా సుఖమయంగా ఆనందమయంగా మీకు మీరే పొందించుకొని
మీకు మీరే కష్టపడి ఆ కష్టించే దాంట్లో ఫలాంశం పొంది ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కూడా ఈ శనివారం రోజు మా భక్తులు తెలియజేస్తూ, అలాగే 10/6/2021 శని జయంతి రోజున నా సర్వ భక్తులు కూడా వారి యొక్క గోత్ర నామ నక్షత్రములతో ఆ శని భగవానుడికి సంపూర్ణంగా కూడా చెరిజీవుతుంది. అదే ఇప్పుడు శని భగవానుడికి ఏముందా అని అంటుంటారు. చూడండి, ధనుసు మకర కుంభరాశి వారికి 7 శని ప్రభావం, అది అందరూ తెలిసిన విషయమే. అలాగే సంపూర్ణంగా కూడాను అష్టమ శని ప్రభావం మిథున రాశి వారికి, సప్తమ శని ప్రభావం కర్కాటక రాశి వారికి, పంచమ శని ప్రభావము ఆ యొక్క కన్యారాశి వారికి, తులారాశి వారికి అష్టమ శని ప్రభావము, ధనుసు రాశి చెప్పలే చెప్పాను. ఇలా 12 రాశుల ఉపయోగమే, ముఖ్యంగా ఈ రాశులు కూడా ఇబ్బంది ఉంది కనుక దాని నుంచి అధిగమించేదానికి సర్వ సుఖ సౌఖ్య భోగభాగ్యం వల్ల శనీశ్వరులతో ఆనుగ్రహం పొంది శుభంగా సుఖంగా సౌఖ్యంగా భోగంగా ఉండాలి అని మీకు మీరు యోచించండి. ఆత్మస్థైర్యంతో ఆశయంతో చేయండి. మూఢనమ్మకాల దొరికి పోకుండా, శాస్త్రాన్ని అపహాసం చేయకుండా, కృషి అనేది లేకపోతే ఏది జరగదు కనుక మీ చేయాల్సిన యథావిధిగా మీరు చేసే పనులు చేస్తూ ఆ పనుల్లో ఆటంకం వస్తుంది కనుక ఈ చిన్న చిన్న ఉపాయాలతోటి ఈ చిన్న చిన్న పరిహారాన్ని మీరు పాటిస్తూ ఇంకా లోతుగా మీ జీవిత విషయాలు తెలుసుకోవాలంటే కింద వచ్చే నా పర్సనల్ నెంబర్లు, ఈ 3 నెంబర్లు 9666555 అలాగే 08 9666555 048, అలాగే కూడా 7396909773, అలాగే 9666555209, ఈ 3 నెంబర్లు ఎవరిని అడిగినా డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. యాగ విషయాల గురించి మీకు వివరంగా తెలియజేస్తానని తెలియజేస్తూ ఈ శ్రీశ్వరుడి అనుగ్రహంతో ఈ శనివారం శుభంగా ఉన్న మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా, నమస్కరిస్తున్నా, శుభం.